గుంటూరు కారం అక్టోబర్ లో పూర్తి చేసి నవంబర్ నుంచి రాజమౌళి మూవీ తాలూకు వర్క్ షాప్ తో బిజీగానున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు అంతవరకు బానే ఉంది ఫ్యాన్స్ కూడా సంబరపడే న్యూసే ఇది కానీ మహేష్ బాబుతో రాజమౌళి తేబోతున్న సినిమా రెండు భాగాలుగా తెరకెక్కటం ఆల్మోస్ట్ ఖాయంగా మారింది దసరాకి వర్క్ షాప్ ప్లాన్ చేశాడు రాజమౌళి అప్పుడు ప్రెస్ మీట్ లాంటివి పెడతారనే చర్చ జరుగుతోంది ట్రిపుల్ ఆర్ తెరకెక్కేటప్పుడు కూడా ఇది రెండు భాగాలుగా ఉండొచ్చనే ప్రచారం జరిగింది తర్వాత ఆస్కార్ నామినేషన్ టైంలో ప్రచారం కోసమే ట్రిపుల్ ఆర్ టూ ప్రస్తావన తెచ్చాడు జక్కన్న అన్నారు కానీ అవేవి మెటీరియలైజ్ కాలేదు దీంతో మహేష్ బాబుతో తీసే సినిమా కూడా రెండు భాగాలనేది కేవలం ప్రచారమే అనుకునే పరిస్థితి వచ్చింది కానీ రియాలిటీ చూస్తే ఈ పాన్ వరల్డ్ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేయాల్సి వస్తోందట కారణం పదిహేను వందల కోట్ల హెవీ బడ్జెట్ ప్రాఫిట్ గా మార్చాలంటే బాహుబలి లాగా రెండు భాగాలు తీయాలి ఇక ఇదే కాకుండా కథ భారీగా రెడీ అవ్వడంతో ఒకే మూవీలో కథ అంతా చెప్పడం కష్టంగా మారుతోందట ఇక ఇదే జరిగితే బాహుబలి వల్ల ఫ్యాన్స్ కి ప్రభాస్ నాలుగేళ్లు దూరమైనట్టు మహేష్ కూడా మరో నాలుగైదేళ్లు అభిమానులకు అందుబాటులో ఉండడం కష్టమే ఇక అదే అసలు సమస్య ఇక అడవిలో అద్భుతాలు ఇంచుమించుగా హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ స్టైల్లో ఫ్రాంచైజీ ప్లాన్ చేశాడు రాజమౌళి ఆల్రెడీ ఇండియానా జోన్స్ చూసిన జనం అలాంటి కథతో జక్కన్న మూవీ తీస్తే చూస్తారా అంటే జేమ్స్ బాండ్ లాంటి మూవీలు వస్తున్నా అలాంటి ఫ్లేవర్లోనే తీసిన మిషన్ కి డిమాండ్ ఏనాడు తగ్గలేదు అందుకే ఇండియానా జోన్స్ లాంటి మూవీస్ చూసిన జనం రాజమౌళి తీసే అలాంటి తరహా మూవీకి ఎగబడతారనే చర్చ జరుగుతోంది